సరిగ్గుభ్యో నమః హరిహో. ఈరోజు వీడియోలో మీ కోరిక ఏదైనా సరే, అది లవ్ సంబంధించింది కానీ, అదే వశీకరణకు సంబంధించింది కానీ, మనీ ప్రాబ్లం కానీ, ఏదైనా ఏ సమస్య అయినా సరే, మీకు ఉద్యోగం కావాలన్నా, మీకు డబ్బు కావాలన్నా, మీకు మీరు ప్రేమిస్తున్న స్త్రీని మీరు వశం చేసుకోవాలి అని అనుకుంటున్నా, ఏదైనా సరే, నేను ప్రేమిస్తున్న స్త్రీని వశం చేసుకోవాలి, నేను ప్రేమిస్తున్న పురుషుని వశం చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు కానీ, అదేవిధంగా మీరు ఏదైనా సమస్యల్లో ఉన్న వాళ్ళు కానీ, నేను మాకు మీరు మీకు డబ్బు అనేది కావాలి, మీకు మనీ ప్రాబ్లం సమస్యల్లో ఉన్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను చెప్పిన ఈ చిన్న ప్రయోగం ద్వారా మీరు ఈ ప్రయోగం మీరు చేసి చూడండి, 100కి 100% రిజల్ట్ మీరు పొందడం అనేది మీకు జరిగింది. 100కి 100% రిజల్ట్ అనేది మీరు పొందడం జరిగింది. అంత పవర్ఫుల్ గల రెమెడీ అన్నమాట. అంటే మీరు ఏదైనా సరే, మీరు ఏదైనా సరే, మీరు అనుకున్న కోరిక అనేది మీకు కరెక్ట్గా మీకు 40 నుండి 45 రోజుల్లో ఆ కోరికను అనేది నెరవేరుద్ది. మరి అది డబ్బు సమస్య కానీ, ఉద్యోగ సమస్య కానీ, అది డబ్బు సమస్య కానీ, ఉద్యోగ సమస్య కానీ, అదేవిధంగా మీ ప్రేమిస్తున్న స్త్రీ కానీ, పురుషుడు కానీ, మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పెళ్ళి కానీ, మీ మ్యారేజ్ కానీ, ఏదైనా 40 నుండి 45 రోజుల్లో మీ కళ్ళ ముందు ఉండటం అనేది జరిగింది. ఒక పవర్ఫుల్గా అది నేను ఏ చెప్పినా, ఒక మంత్రం చెప్పినా, ఒక యంత్రం చెప్పినా, ఏ చెప్పినా మీకు పవర్ఫుల్గానే చదువుతాను. దాన్ని మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నాను, దానికి 100కి 100% మీరు రిజల్ట్ పొందడం అనేది జరిగింది. దీన్నే మీరు నేను చెప్పిన ప్రకారం మీరు మీ కోరిక ఏదైనా పర్వాలేదు, అది మీ సమస్యను పట్టి మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేశారంటే, అది మీకు అది 40 నుండి 45 రోజుల్లో ఆ కోరిక అనేది మీకు నెరవేరుద్ది. మేడం నేను మీకు ఏ చెప్పినా దాని నుంచి దాని నుండి మీకు ఫలితం ఉంటేనే నేను చెబుతాను, ఫలితం లేని కూడా మీకు ఏది కూడా నేను చెప్పను. దీని మీరు 40 నుండి 45 రోజుల్లో రిజల్ట్ అనేది పొందడం అనేది జరిగింది. అది మీ కోరిక, మనసులో కోరిక ఏదైనా పర్వాలేదు, అది మీ మనసులో కోరిక ఏదైనా పర్వాలేదు, అది మీ చేతి పైన రాసుకోవాలన్నమాట. అది మీ చేతి పైన రాసి దాన్ని మీరు ఈ విధంగా మీ పిడికిలు బిగించి మీరు మీరు చేతిపైన రాస్తారు, మీ చేతిపైన రాస్తా రాసి దాన్ని ఈ విధంగా పిడికిలు బిగిన పిడికిలు బిగించి నేను అనుకున్న కోరిక నాకు జరగాలి, నేను అనుకున్న కోరిక నాకు జరగాలని మీరు ఒక 2-3 నిమిషాలు మీ మనసులో అనుకోండి. నేను పలానా స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నాను, ఆమె నా సొంతం కావాలి, ఆమె నా సొంతం కావాలి అని మీరు 2-3 నిమిషాలు మీ మనసులో అనుకోండి. ఈ విధంగా మీరు 40 రోజుల దాకా మీరు అనుకోవాలి అన్నమాట. 40 నుండి 45 రోజుల్లో దాకా మీరు డైలీ ఒక రెండు నిమిషాలు అనుకోండి. మీ కోరిక ఏదైనా సరే నేను గ్యారంటీ ఇస్తాను, 100కి 100% దీని రిజల్ట్ అనేది మీరు పొందుతారు. ఎందుకంటే ఎంతోమంది దీని రిజల్ట్ పొంది ఉన్నారు కాబట్టి దీని గురించి మీ ముందు తీసుకురావడం అనేది జరిగింది. అంత పవర్ఫుల్ అది కాబట్టి అది మీ ఉద్యోగం కానీ, మీ ఒకవేళ మీ మనీ సమస్య కానీ, ఏదైనా సరే మీకు మీరు ఒక మనీ ప్రాబ్లం ఉన్నారు, ఒక నాకు మనీ కావాలి, నేను డబ్బు సమస్యల్లో ఉన్నాను అనుకున్న వాళ్ళు కానీ, నేను లేదే నేను ఒక ఫలానా ఉద్యోగం నాకు కావాలి, వాళ్ళ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలి, ఫలానా మ్యారేజ్ నేను చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇటువంటి నేను చెప్పి ఈ ప్రయోగం మీరు చేయండి. అది ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి నేను తెలియజేస్తాను. మీరు నేను ఎగ్జాంపుల్కి నేను ఒక స్త్రీని ప్రేమిస్తున్నాను, ఆమె నాకు వశం అయిద్దా లేదా అని మీరు ఇక్కడ ఆ స్త్రీ పేరు రాసుకోండి. ఇక్కడ ఈ 2000 సందు మధ్యలో ఇక్కడ ఈ గుర్తు 1-2 సార్లు చూడండి, 2000 మధ్యలో ఆ స్త్రీ పేరు అనేది మీరు ఇక్కడ రాసుకొస్తే ఆ స్త్రీ పేరు రాసుకోండి. లేకపోతే మీరు పురుషుని ప్రేమిస్తున్న పురుషుల పేరు రాసుకొని ఈ విధంగా ఇక్కడ డైలీ రాయాలన్నమాట. ఈ విధంగా రాసి ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా పిడికిలు బిగించి నేను కోరుకున్నాను, నేను ఇష్టపడుతున్న స్త్రీ నా వశం కావాలి, నేను ఇష్టపడుతున్న స్త్రీ నా వశం కావాలి, ఇష్టపడుతున్న స్త్రీ నా వశం కావాలని మీరు ఈ విధంగా పిడికిలు బిగించి మీరు 2 నిమిషాలు రోజు వచ్చేసి 2 నిమిషాలు, మీరు పెద్ద గంటలు కూర్చొని అవసరం లేదు, 2 నిమిషాలు ఇక్కడ వాళ్ళ పేరు రాసి, ఇక్కడ మీ పలానా స్త్రీ పేరు రాసి, ఎవరైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసి పలానా పేరుతో సహా మీరు పలకాలన్నమాట. వశం చేసుకోవాలనుకుంటున్నాను, వశం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు వశం అవ్వాలి, నాకు వశం అవ్వాలి అని మీరు అనుకోవాలన్నమాట. వాళ్ళు ఈ విధంగా మీరు 40 నుండి 45 రోజుల దాకా మీరు రోజు రాసుకోవాలి. ఒకవేళ మీరు రాశారు ఇది చెడిపోయింది అయినా పర్వాలేదు, మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ రాయండి. రాసి పిడికిలు ఈ విధంగా బిగించి నేను పలానా నాకు డబ్బు సమస్య, నాకు మనీ కావాలి, నేను సమస్యలో ఉన్నాను, నా అప్పులు తీరాలి అని అనుకోండి. ఈ విధంగా 40 నుండి 45 రోజుల్లో మీకు కోరిక అనేది మీకు పూర్తిగా నెరవేరుద్ది. అంత పవర్ఫుల్గా అనేది దీని గురించి రిజల్ట్ పొందిన తర్వాత మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. మీరే చెబుతారు
మీరే చదువుతారు. అంత శక్తివంతమైనదన్నమాట. మీరు డబ్బులు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీని రిజల్ట్ అనేది ఇక్కడ ఇక్కడ రాయాలి. ఆ పేరు అనేది మీరు కంపల్సరీ ఇదే ప్లేస్లో రాయాలి. రాసి మీది మీకు ఒక మనీ కావాలి, మనీ పేరు రాయండి. ఒకవేళ మీకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం పేరు రాయండి. మీకు ఎగ్జామ్ కావాలి, ఎగ్జామ్ పేరు రాయండి. ఆ విధంగా మీకు సమస్యను బట్టి మీరు ఒక వసతి చేసుకోవాలనుకుంటున్నారు, ఆ స్త్రీ కనిపించిన వాళ్ళ పేరు రాయండి. రాసి ఈ విధంగా పిడికిలు బిగించి ఒక రెండు మూడు నిమిషాలు నేను ప్రవేశిస్తున్న స్త్రీ నాకు వశం, నేను ప్రవేశిస్తున్న స్త్రీ నాకు వశం, నేను ప్రవేశిస్తున్న స్త్రీ నాకు వశం కావాలి, వశం చేసుకోవాలనుకుంటున్నాను అని మీ మనసులో అనుకోండి. ఈ విధంగా మీరు అనుకోవటం వల్ల వాళ్ళు మీకు కరెక్ట్గా 40 నుండి 45 రోజుల్లో వాళ్ళు మీకు వశం అవ్వటం అనేది జరిగింది, మీకు దగ్గర అవ్వటం అనేది. అదేవిధంగా మీకు డబ్బు సమస్య, డబ్బు అనేది మీకు 40-45 రోజులు మీకు డబ్బు రావటం అనేది జరిగింది. మీరు ఆ డబ్బు సమస్యను బయటపడతారు. ఏవి సమస్య అయినా సరే, ఉద్యోగం కానీ ఎగ్జామ్ కానీ ఏదైనా, మీరు ఈ సమస్యలన్నీ బయటపడటం అంత పవర్ఫుల్ గల శక్తివంతమైన రెమెడీ అన్నమాట. అయితే ఇటువంటి నేను అన్ని రిజల్ట్ అన్ని సెర్చ్ చేసి నేను 100% రిజల్ట్ పొంది ఉంటేనే మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేగాని తెలుసు తెలియక చెప్పడం కాదు, ఇవన్నీ చాలా పవర్ఫుల్గా లావి. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి చేయాలనుకున్న వాళ్ళు మీ సమస్య నుండి మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు. ఖర్చు పెట్టకుండా మీకు రూపాయి ఖర్చు లేకుండా ఉండే సమస్యలని మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచన చేసి ఒక నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తేనే ఏదైనా కూడా మీ కళ్ళ ముందు అనేది ఉండిద్ది. నమ్మకం లేని కాడ భార్య అనేది కూడా ఉండదు అన్నమాట. నమ్మకం లేని కాడ భార్య అనేది కూడా ఉండదు. ఎందుకంటే తన భార్య అనేది నువ్వు నమ్మాలి. నమ్మకపోతే నీకు మీ కాడ భార్య కూడా ఎవరు కూడా మీ స్త్రీ కనిపిస్తుంది, ఎవరు కూడా మీ దగ్గర అనేది ఉండదు. ఒక నమ్మకంతో ఉంటేనే ఏదైనా మీరు సాధించగలరు. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి నేనేం చెప్పాను దాని ప్రకారం మీరు చేసింది, మీకు కావాల్సిన రిజల్ట్ అనేది మీరు పొందండి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.